ముందుగా మీకు ఒక సామెత చెప్తాను ఏంటి అంటే పతివ్రత పరమాణం వండితే తెల్లర వరకు చల్లారలేదటండి. ఇంతకీ ఆ పరమాణం వండినటువంటి పతివ్రతలు ఎవరా అనుకుంటున్నారా? మరెవరో కాదు, మన ఎస్తర్ అక్క మరియు మన మేరీ అక్క. ఇంతకీ వాళ్ళు వండిన పరమాణం ఏంటా అనుకుంటున్నారా? వాళ్ళు ఎక్కడ ఉండారా అనుకుంటున్నారా? అదేనండి, మన శివశక్తి ఛానల్లో చీర సనాతన స్త్రీ సాంప్రదాయం అంటూ ఒక వీడియో పెట్టేశారు మేరీ అయ్యార్ మరియు మన ఎస్తేర్ ధనరాజ్. కాబట్టి వాళ్ళ వీడియోకి మనం రిబట్టల్ గా ఎన్కౌంటర్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎస్తేర్ అక్క మేరీ అక్క ఏం మాట్లాడారో వీడియో చూద్దాం. మన వీడియోను వాళ్ళు కూడా చూస్తున్నారు అని అయితే నేను అనుకుంటాను. నేను ఇక్కడ ఇంకొకటి, మీరు శ్రీకృష్ణుని తీసుకొచ్చారు కాబట్టి నేను ఒకటి ఒక చిన్న ఇప్పుడే తట్టిన ఐడియా ఏంటి అంటే, క్వశ్చన్ ఏంటి అంటే, మరి తామారు ఫ్యామిలీ దావీదు అతి దగ్గర, యెహోవాకి అతి దగ్గర వ్యక్తి అని చెప్తారు కదా. సో అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, ఇంగ్లీష్ లో దానికి చెప్పాలి అంటే. సో ఏంటది, యెహోవా హృదయం ఎరిగిన వాడు అని చెప్పచ్చా? సో అలాంటప్పుడు మరి తామారుకి ఒకటే దావీదు ఆ సంస్కృతిని పాస్ చేయలేదు, ఆ సంస్కారాన్ని పాస్ చేయలేదు. ఆ నీ కష్టాలు వస్తే యెహోవాకి మొరపెట్టమ్మా అన్న సంస్కారాన్ని, లేదా అసలు యెహోవా అబ్సెంట్ టోటలీ ఈ యూదా వంశంలో, సో దావీదు వంశంలో. సో తామారు ద్రౌపది అక్కడ వెంటనే ఎక్కడికి పరిగెట్టి వెళ్ళిపోలేదు, ఏమి చింపేసుకుని జుట్టు విరగబోసుకుని బుగ్గి బూడిద బురద అన్ని పావేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోలేదు అక్కడ. అలాగే దుశ్శాసుని కూడా వేడుకోలేదు. తామారు వేడుకుంది అని ఉంటుంది, అమ్మలో నన్ను వేడుకుంది. ఎస్తరక్క ఏం మాట్లాడుతుందంటే, బైబిల్ గ్రంథంలోని తామారుకు చేసినటువంటి దుశ్చర్య గురించి మాట్లాడుతూ, ఇదిగో బైబిల్ దేవుడు ఆమెను రక్షించలేకపోయాడు, ఆయన కన్న తండ్రి అయినటువంటి దావీదు కూడా ఆమెను రక్షించలేకపోయాడు అన్నట్టుగా మాట్లాడుతా ఉంది. హైందవ గ్రంథాల్లో అయితే శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతా ఉన్నప్పుడు ఆ నిండు సభలో ఆమెను రక్షించాడు అన్నట్టుగా గొప్పగా చెప్తూ, ఇదిగో దేవుడైతే ఇలా రక్షించాలి అని మాట్లాడుతూ ఉన్న ఎస్తరక్కకి, ఇదే శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తా ఉంటే వాళ్ళ చీరలు ఎత్తుకెళ్ళిన సంగతి తెలియదు అనుకుంటాను పాపం. నిజానికి తామరకు జరిగినటువంటి అన్యాయం విషయంలో దేవుడు ఎందుకు రక్షించలేదు అనే విషయం మనం ఆలోచన చేస్తే, దావీదు బత్షెబాతో చేసినటువంటి పాపాన్ని బట్టే వారి కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరగటానికి దేవుడు అనుమతించినట్టుగా మనం చూడగలం. కానీ ఈ యొక్క ఎస్తేరక్కు గాని మేరీ అక్క గాని ఈ మట్టి బుర్రకి అర్థం కావట్లేదు. ఇంకా మేరీ అక్క ఏం మాట్లాడుతుంది అంటే, సో మతం మార్పిడికి మీ పుస్తకాలు పనికొచ్చినాయి కనుక మావి శ్రేష్టమైన అన్న ఆర్గ్యుమెంట్ ఇవాళ గెలిచే ఆర్గ్యుమెంట్ కాదు. ఓకే, ఈ విధంగా ఎవరు విశ్లేషించి ఉండరు. నేను ఎస్తర్ మాత్రం ఇది వదిలిపెట్టేది, ఇది ఇక్కడ ఏం చేసేది లేదు. ఈ బైబిల్లో ఉన్న విషయాలని విశ్లేషించడం మొదలు పెట్టామంటే మేము మీ సామాన్య ప్రజలు మీ చర్చిల్లో కూర్చోరు ఇంకా. ఓకే, సో ఆ పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా. అసలు ఈ బైబిల్ చేతిలో పెట్టుకుంటాను పట్టుకుని వెళ్ళడానికే సిగ్గుపడే పరిస్థితి అనే పరిస్థితి తప్పకుండా వస్తుంది. In good course of time, as బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ మేము గనక బయట పెట్టినట్లయితే బైబిల్ ని మందిరానికి తీసుకెళ్ళడానికి కూడా చేతితో పట్టుకోవడానికి కూడా సిగ్గుపడతారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, హిందూ ధర్మంలో ఉన్నటువంటి భక్తులెవరూ కూడా గుళ్ళకి వెళ్ళేటప్పుడు వారి చేతిలోని రామాయణం గాని భారతం గాని పట్టుకెళ్లరు అంటే, అందులో సిగ్గుపడే విషయాలు ఉన్నాయి కాబట్టి వారి చేతితో పట్టుకెళ్లారన్న సంగతి మేరీ అక్క మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా మేరీ అక్క ఏం మాట్లాడుతుందంటే, మరి బైబిల్ గ్రంథం మీద వారు విమర్శ చేస్తూ, ఇగో బైబిల్లో ఈ ఫ్లా ఉందని వాళ్ళు చూపించినప్పుడు తిరిగి మన వాళ్ళు కూడా హిందూ గ్రంథాల్లో ఇలాంటి ఫ్లాలే ఉన్నాయని చూపిస్తున్నారట. మరి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైంది అయితే మరలా అలాంటి ఫ్లాలే మీ గ్రంథాల్లో కూడా ఉంటే ఎందుకు మతం మారాలని అడుగుతా ఉంది. మరి ఆ రెండింటికి తేడా ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇస్తారక్క మేరీ అక్క జాగ్రత్తగా వినండి, హిందూ గ్రంథాలకి అదే విధంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కి వ్యత్యాసం ఏంటి అంటే, హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా అబద్ధాలు ఆడినట్టుగా వ్యభిచారించినట్టుగా పాపం చేసినట్టుగా మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యెహోవా తండ్రి గాని యేసుక్రీస్తు ప్రభువారు గాని
ఎక్కడ అబద్ధం ఆడినట్టుగా గాని పాపం చేసినట్టుగా గాని మీరు చూపించలేరు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇప్పటికీ కూడా మీరు గమనించలేరు. మీ మట్టి కొరకు అర్థం కావాలంటే మరొక జన్మ ఎత్తాలేమో. అయితే ఈ పక్క వచ్చిన పచ్చురాతలిద్దరికీ కూడా ఈ టామ్ ఛాలెంజ్ ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా గాని యేసుక్రీస్తు ప్రభువారు గాని పాపం చేసినట్టుగా గాని అబద్ధం ఆడినట్టుగా గాని నిరూపించగలిగితే నేను హిందూ ధర్మంలోకి మారిపోతాను. ఒకవేళ వాళ్ళు నిరూపించలేనట్లయితే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవలసిందిగా నా యొక్క ఓపెన్ ఛాలెంజ్. కానీ హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మోసం చేశారు, అబద్ధాలు ఆడారు, వ్యభిచరించారు, దొంగతనం చేశారు. ఇలాంటి విషయాలన్నీ కూడా వారి గ్రంథాల నుంచి నిన్ను నిరూపిస్తాను. ఛాలెంజ్ కి రెడీనా అక్క? ఇంకా మేరీ అక్క ఏం మాట్లాడుతుందంటే, నేను ముగించే ముందు ఒకటే ఒకటి, నేను ఇప్పుడు బైబిల్లో కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ఆ పాయింట్ ని రిబట్టల్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే హిందూ గ్రంథాల్లో ఉన్నవన్నీ వాటి గురించి విశ్లేషిద్దామని చెప్పేసి చదువుతారు. ఓకే, కానీ ఇవాళ మీరు మీ మతంలో ఉన్న వాటన్నింటికంటే కూడా శ్రేష్టమైంది, మీ మీ భారతదేశంలో ఉన్న వాటికంటే శ్రేష్టమైంది అని తీసుకొచ్చి మా మీద రుద్దిన ఈ మతంలో కూడా ఇట్లాంటివి ఉన్నప్పుడు దానికి మీరు కౌంటర్ మీ దగ్గర కూడా ఉంది, మా దగ్గర కూడా ఉంది అంటే మరి మతం మారటం ఎందుకండి బాబు? ఓకే, ఇవాళ మీరు మాకు రిబట్టల్స్ పెట్టేవాళ్ళు, మా మతంలో ఇది లేదు, మీరు చెప్తున్న తప్పు, మా పరిశుద్ధమైన గ్రంథంలో అన్ని పరిశుద్ధమైనవే ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి. కానీ వెళ్ళి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు విశ్లేషించడం కాదు. వెరీ గుడ్ పాయింట్ మేరీ, వెరీ వెరీ గుడ్ పాయింట్. అంటే మీ మీ పుస్తకాల్లో ఈ ఫ్లా ఉంది అనగానే ఇదిగో మీ పుస్తకంలో ఈ ఫ్లా ఉంది, మరి మీకు ఉంది ఫ్లా ఉంది, మాకు కూడా ఫ్లా ఉన్నది, మాది కూడా తప్పు ఉంది, మరి మతం ఎందుకు మారడం? అదే కదా, వెరీ గుడ్ ఎక్సలెంట్ పాయింట్. సో అది కొంచెం గమనించండి, ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ వీళ్ళలో ఒక మేధా ఉన్నాడు, ఆ మేధావి ఓ పుస్తకాలు తిప్పేసి తిప్పేసి ఈ పుస్తకం ఆ పుస్తకం అన్ని చదువుతున్నారు కదండి. కౌంటర్ అట్ల కాదు, ఇవాళ సరే మా పుస్తకాలు చెత్తే అనుకోండి బాబు, వదిలిపెట్టేయండి, మరి మీ పుస్తకాలు ఉన్న చెత్త సంగతి ఏంటి? ఆ చెత్త గురించి ఎవరు మాట్లాడాలి మరి? ఓకే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఫ్లా మేము చూపిస్తా ఉన్నప్పుడు మీరెందుకు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి ఫ్లా చూపిస్తున్నారని అమాయకంగా అడుగుతా ఉంది. ఆమె ఒక మతోన్మాద ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్న సంగతి మర్చిపోయింది అనుకుంటాను. ఆమె హిందువులకు ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ హిందువుల యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ ఫ్లా ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయిందని నాకు అర్థమవుతా ఉంది. అయితే చివరాఖరిగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చీర అనేది సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి మరి క్రైస్తవ స్త్రీలు ఎవరు కూడా చీరలు ధరించకూడదు అన్నట్టుగా వీరి యొక్క అజ్ఞానాన్ని బయట పెడతా ఉన్నారు. బొట్టుని తీసుకెళ్లి మీరు హిందుత్వంతో కనుక కలిపితే చీర కూడా హిందుత్వమే, వదిలిపెట్టండి దాన్ని. ఇది నా ఛాలెంజ్ వాళ్ళకి. చీర ఇంకా చాలా సింబాలిక్ కదా, ఈ బొట్టు పెట్టుకొని క్రైస్తవులు చీర కూడా కట్టుకోకూడదు, ఎందుకంటే చీర అనేది భారతీయ సంస్కృతికి హిందూ సాంప్రదాయానికి ఎంతో దగ్గరగా ముడిపడి ఉన్న ఒక వస్త్రము అని చెప్పి దాని గురించి చేస్తే అంటే చీర అనేది సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి మరి క్రైస్తవ స్త్రీలు ఎవరు కూడా చీరలు ధరించకూడదు అన్నట్టుగా వీరి యొక్క అజ్ఞానాన్ని బయట పెడతా ఉన్నారు. నిజానికి సనాతనమైంది ఏంటో ఆ డ్రెస్ ఏంటో వీళ్ళకి చూపిస్తాను. నిజంగా వీళ్ళు సనాతనం సనాతనం అని మరి కొట్టుకు చచ్చిపోతారు కాబట్టి ఈ పతివ్రతలు ఇద్దరు కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మొదటి డ్రెస్ ఏంటో వీళ్ళకి ఇప్పుడు చూపిస్తాను. వీళ్ళకి దమ్ముంటే నిజంగా సనాతన ధర్మం ఇష్టం ఉంటే ఆ డ్రెస్ లో కనిపిస్తారో లేదో మరి వీళ్ళే తెలియజేయాలి మనకి. ఇప్పుడు చూడండి ఆ డ్రెస్ ఏంటో చూపిస్తున్నాను. చూశారు కదండి, అసలైన సనాతన ధర్మంలోని మొట్టమొదటి స్త్రీ అయినటువంటి ఆదిశక్తి ధరించుకున్నటువంటి డ్రెస్ అండి ఇదే, అసలైన సనాతనమైనటువంటి మరి వస్త్రం కాబట్టి ఈ విధంగా డ్రెస్సింగ్ చేసుకుంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారిగా మేరీ అయ్యర్ గారు అదేవిధంగా మన ఎస్కేర్ ధనరాజ్ గారు కూడా నిలబడిపోతారు చరిత్రలో. కాబట్టి ఇలాంటి డ్రెస్ ట్రై చేస్తే సనాతన ధర్మం ఇంకా ముందుకెళ్తుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నిజానికి మనం ఆలోచన చేస్తే సనాతన ధర్మం అని చెప్తున్న వీళ్ళు మరి ఇంట్లో మగోళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు లేదో పంచి లాంచ కట్టుకు తిరుగుతున్నారో మనకైతే అర్థం కాదు. వీళ్ళు మాత్రం కెమెరాల ముందుకు వచ్చి మరి సనాతన ధర్మం చీరకు సంబంధించింది కాబట్టి అన్నట్టుగా వీరి అజ్ఞానాన్ని బయట పెడతా ఉన్నారు. నిజానికి ఏ దేశం వాళ్ళు ధరించేటువంటి వస్త్ర ధరణ అయినా ఆ దేశం యొక్క పరిస్థితుల మీద వాతావరణం మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి మరలా అదే ఛానల్లోని కరుణాకర్ గారు ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ కోట్లు టైలు నీకు అవసరమా విజయ్ కుమారా? ఇప్పుడు అమెరికా ఫ్రాన్స్ అంటే చలి దేశాలు, అక్కడ కోట్లు వేసుకుంటారు, టైల్ వేసుకుని గట్టిగా బిగించుకుంటారు. నీకేం మై రోగం, మన ఉష్ణ దేశం కదా, ఆ కోట్లు టైలు నీకెందుకు? చూసారు కదండి, అంటే ఏ దేశంలో ఉన్నటువంటి ప్రజలైనా సరే అక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల బట్టి వారి యొక్క వస్త్ర అలంకరణ ఉంటుందన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు చీర సనాతన ధర్మం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం వీరి యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టడమే. ఇంకా ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం ఆలోచన చేసినా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి వస్త్ర అలంకరణ ఉంటుందన్న సంగతి మనం గమనించవచ్చు. కానీ ఈ పట్టణం వచ్చిన పతివ్రతలకు మాత్రం ఈ సంగతి అర్థం కావట్లేదు. నిజానికి దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నరుని పైవేషం చూడను అనే మాటను తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు అన్యులు ధరించినటువంటి వస్త్రాలంకరణ చేసినంత మాత్రాన వాళ్ళని తీర్పులోనికి తీసుకొస్తాడు అనేటువంటి సంగతి తెలియచేయటం లేదు. కాబట్టి దేవుడు పరిశీలన చేసేది నరుల యొక్క అంతరంగానే. కాబట్టి నరుని పైవేషం చూడను అనేటువంటి విషయం బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి సంగతులు వాళ్ళకి అర్థం కావాలి అంటే మరొక జన్మ ఎత్తాలేమో. మరి చక్కగా ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో తిరిగి మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టాటా బై బై.